దీనికి బలం ఒకటే, మీరే. ఆ మార్పు కూడా కారణం మీరే, బయట వాళ్ళు కాదు. నేను ఏ రోజున కూడా మీ అందరికీ నేను మాటిస్తున్నాను, కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా నేను అందరి వాడై పనిచేస్తాను. నేను ఒక్క వ్యక్తిని కాదు, ఒక కులానికి చెందిన వ్యక్తిని కాదు. నేను పొద్దున్నే రెల్లి ఆడపడుచులు, సఫాయి కర్మచారి అంటే మనకి పారిశుద్ధ కార్మికులు, వాళ్ళ బాధ చూసి, ఆడపడుచుల బాధ చూసి నాకు విపరీత ఆవేదన కలిగింది. అన్న, మేము రెల్లి కులస్తారంటే మాకు ఇల్లు అద్దె కూడా ఇవ్వరు, అందరి అశుభ్రత మేము తీస్తాం, కానీ మాకు ఉండటానికి ఇల్లుండవు, వెళ్ళి కూర్చొని మురికి కాలువలు పక్కన పెడతారంటే, నేను ఒకటే చెప్పాను, అమ్మ మనం ఏ కులంలో పుట్టాలో, ఏ భాష మాట్లాడాలో, ఏ ప్రాంతంలో పుట్టాలో మనకి చేతుల్లో లేవు. కానీ ఎప్పుడు నేను కులాన్ని వెనకేసుకురాలేదు. మొట్టమొదటిసారి నాకు అనిపించింది, నాకు రెల్లి కులస్తుల బాధ చూసి నేను ఒకటే చెప్పాను, అమ్మ నేను ఏ కులమో నాకు ఒక్కొక్కరు ఒక కులం అనుకుంటారు, కానీ నేను చెప్తున్నాను, అట్టడుగు వర్గాలైన మీకు అందరి చెత్తని మీ శుభ్రపరిచే మీరు, ఆ కులం అయితే మీది, అమ్మ నాది కూడా రెల్లి కులమే అని చెప్పాను. ఎందుకని చెప్పానంటే, నేను వాళ్ళలో అంబేద్కర్ గారిని చూశాను, వాళ్ళలో మహాత్మా గాంధీ గారిని చూశాను. విగ్రహ అంబేద్కర్ గారి విగ్రహానికి దండలేయడం కాదు, మహాత్మా గారి గాంధీ గారి విగ్రహానికి పాలాభిషేకం చేయడం కాదు. ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో వారికి అండగా నిలబడటానికే ఈ రోజున జనసేన పార్టీ ఉంది. అందుకే నేను వారికి ఒకటే చెప్పాను, మీకు అండగా ఉంటానని. అలాగే మీరు కోరుకుంటున్నట్టుగా ముఖ్యంగా యువతకి మీ ఉద్యోగాలు కావాలి. ఉద్యోగాలు కావాలంటే దోపిడీ ఆగాలి, అవినీతిని అరికట్టాలి. మీరు భయంతో ఒక చిన్న రాజప్ప గారిని చూసి భయపడి కానీ, ఒక నారా లోకేష్ గారు మమ్మల్ని ఏడిపిస్తాడు, లేదంటే తెలుగుదేశం నాయకులు మా మీద కేసులు పెడతారు, లేదంటే మా తల్లిదండ్రులకి బెనిఫిట్స్ రానివ్వరు, ప్రభుత్వ పథకాలు మాకు రానివ్వరని భయపడితే మీకు మార్పు రాదు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, పోరాడితే పోయేదేమీ లేదు, విధవ బానిస సంఖ్యలు తప్ప మర్చిపోకండి అన్నమాట. మీరు భయపడే కొద్దీ నేనున్నాను, మీరు ఎప్పుడన్నా భయపడితే నన్ను గుర్తించుకోండి, మీకు అండగా ఉంటాను. ఎప్పుడు భయపడకండి, జీవితంలో మార్పు, బలమైన మార్పు వస్తుంది. 2019 జ్యోతిషం నేను చెప్తున్నాను, జ్యోతిషం చెప్తున్నాను వినండి. 2019 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్థాపించట్లేదు. ఒక కొత్త సరికొత్త పరిస్థితుల వల్ల, సరికొత్త సమీకరణాల వల్ల జనసేన పార్టీ 2019 ప్రభుత్వం స్థాపిస్తుంది. వినటానికి తెలుగుదేశం నాయకులు ఇబ్బంది కలిగి ఉండొచ్చు, అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి నేనెప్పుడు, నేను చూశారు కదా భారతీయ జనతా పార్టీ అంటే నాకు ఎంత కోపం, ఎంత విసుగుందో మీకు చెప్పాను. భారతీయ జనతా పార్టీకి నేను వదిలేసే వ్యక్తిని కాదు, నేను ఎంత బలంగా తిట్టానో చూశారు. కాంగ్రెస్ కానీ, జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ మనం చాలా తీరం ద్రోహం చేసినాయి. కాకపోతే ఏంటంటే, నేను అన్ని ప్రజాస్వామ్య పద్ధతులు అడుగుతాను కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. ఒరే తురే బాలకృష్ణ గారు లాగా ప్రధానమంత్రి గారిని అమ్మాలి తట్టలేమో. నిన్న ఆండ్రూ అనే వ్యక్తిని ఆ కంపెనీ నిండా ఒరే లఫూట్ అని తిడితే అందరూ డిబేట్లు పెట్టేశారు. అసలు పవన్ కళ్యాణ్ ఇలా తిట్టచ్చా, ఒక నాయకుడు ఇలా తిట్టచ్చా, 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 ఓ గోళ. సరే, కరెక్టే కదా, నేను ఒప్పుకుంటా. మరి బాలకృష్ణ గారు ధర్మ పోరాట దీక్షలో ప్రధానమంత్రి గారిని, వారి ప్రధానమంత్రి గారి తల్లిని దూషించే పదం తిడితే ఏ దాని మీద మీద డిబేట్లు పెట్టలా, ఎందుకు పెట్టలా మీరు? అవి పెట్టరు. మీ దందులూరు ఎమ్మెల్యే మాదిగల్ని మాదిగ కొడకాన్ని తిడితే మరి దాని మీద మీరు ఎందుకు డిబేట్లు పెట్టలా, ఎందుకు పెట్టలా? దళిత కులాల మీద తిట్టే మీరు ఎందుకు పెట్టలా? మీరు అడ్డగోలుగా రిజర్వ్ ఫారెస్ట్లో
బాక్సైట్ ని దోచేసే వాడిని లఫూట్ అంటే దానికి డిబేట్లు పెడతారా మీరు? ప్రధానమంత్రిని అమ్మాలి తిట్టిన వాడిని మీరు డిబేట్లు పెట్టరా? మీరు దళితుల్ని బూతులు తిట్టిన వాడు డిబేట్లు పెట్టరా? ఆడపడుచులను చుట్టుపట్టుకొచ్చిన వనజాక్షిని చెప్పుతో కొట్టిన వాళ్ళ మీద మీరు డిబేట్లు పెట్టరా? అవి పెట్టరు. పవన్ కళ్యాణ్ మెడ మీద ఇలా రుద్దుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఇలా అన్నాడు, దాని మీద డిబేట్లు పెట్టరు. పవన్ కళ్యాణ్ మెడ మీద దొరద వచ్చింది, ఏదైనా అభిమానులు పువ్వులు వేస్తే ఆ పువ్వులు అనుకోవడానికి ఇలా అన్నాడయా, దానికి డిబేట్లు పెట్టండి. అరే మాకు వేల కోట్లు లేవు, ఛానల్స్ లేవు. నా ఛానల్స్ మీరే, నా ఛానల్స్ మీరే, నా ఫేస్బుక్ మీరే, నా రేడియో మీరే, నా వార్తాపత్రికలు మీరే, ఇంకేమున్నాయి మన దగ్గర? మీరే, అన్ని మీరే, సర్వం మీరే. ఎందుకు మాట్లాడుతున్నారంటే రవి అస్తమించని సామ్రాజ్యాన్ని బక్కపలచని ఒక గాంధీ డర్బన్లో కంపార్ట్మెంట్ నుంచి బయటికి గెంటేస్తే ఆయన ఒకటే అనుకున్నాడు, ఈరోజు నన్ను గెంటావు, ఇంకొన్ని సంవత్సరాల తర్వాత బ్రిటిష్ వాళ్ళని నేను నా దేశంలోంచి గెంటకపోతే చూడనుకున్నాడు. గెంటాడు ఒక్కడే. మార్పు ఎప్పుడు ఒక్కరితోనే మొదలవుద్ది, అందరితో పూర్తవుద్ది. ఈరోజున అవినీతిమయంతో నిండిపోయిన ఆంధ్రప్రదేశ్ని మార్పు మీలాంటి వాళ్ళ వల్ల ఒక్కరితోనే ప్రారంభమైంది. ఈరోజు ఇంతమందితో మనం కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం. ఇవి మార్పుకి చిహ్నాలు, మార్పుకి సంకేతాలు. అలాగే అన్ఎంప్లాయ్మెంటు, నిరుద్యోగం, ఎవరైనా ఉద్యోగాలు ఎందుకు క్రియేట్ చేయలేరంటే మీరు, నేను చెప్తా ఉన్నా ఉదాహరణకి, మట్టి తవ్వితే 2,000 కోట్లు తీయచ్చా అంటే మట్టిలో నుంచి ఒక చిన్న 470 ఎకరాల్లో 2,000 కోట్లు దాగుంటాయా అంటే మన తెలుగుదేశం నాయకులు చూపించారు 2,000 కోట్లు దాగున్నాయని చెప్పి, మనంత మట్టి అమ్మేశారు. మరి ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? నిజంగా నిరుద్యోగం ఉండదా అంటే మీరు చూడండి, డబ్బున్నవాడే డబ్బున్నాడు అవుతా ఉన్నాడు, మళ్ళీ వాడే మన ఓట్లు కొంటాడు 25 కోట్లు 20 కోట్లు 30 కోట్లు పెట్టి, వాడు మనకు ఉద్యోగాలు ఇవ్వడు. వాడికేదో మనం ముష్టి పడేసినట్టుగా 2,000 రూపాయలు ఇస్తా ఉంటాడు నిరుద్యోగ ప్రతి. ఎవరికి కావాలి నిరుద్యోగ ప్రతి? మాకు ఉద్యోగం ఇవ్వు, మాకు ఉద్యోగ భద్రత ఇవ్వు, ఉద్యోగాలు ఇవ్వు మాకు, అది మేము కోరుకునేది. మాకు సొంత ఇల్లు కట్టుకునే అవకాశాలు ఇవ్వు, మా సొంత ఇల్లు మా అద్దెల్ని కట్టుకునే శక్తి ఇవ్వు మాకు, అలాంటి ప్రభుత్వాలు స్థాపించు, అలాంటి పథకాలు ఇవ్వు. ముష్టి పడేసినట్టుగా ఈ 2,000 ఇస్తాం ఆనందించుకుని చక్కగా మొన్న నిన్న శ్రీకాకుళంలో ఇలా మన వాళ్ళు ఎవరో పంపించారు, శ్రీకాకుళం తుఫాన్ బాధితులకి పెద్ద చెక్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, 550,000. ఆ చెక్లో ముఖ్యమంత్రి గారి ముఖం చక్కటి చిరునవ్వు, నేను డబ్బులు ఇస్తాను తెలుసా తీసుకొని ప్లీజ్ అని. అంటే ఆయన నాకు అర్థం కాల గాంధీ గారి ఫోటోగ్రాఫ్ లాగా చంద్రబాబు గారు. నేను ఏమంటానంటే, అంటే చెక్ ఇచ్చేటప్పుడు ఏదో వాళ్ళ సొంత ఆస్తిలాగా, హెరిటేజ్ అమ్మితే వచ్చిన డబ్బుల్లాగా, వాళ్ళ ఇంట్లో నుంచి పెట్టిన డబ్బుల్లాగా కూర్చోబెట్టి ప్రభుత్వ డబ్బుల్ని మీరు ప్రజలకు ఇస్తా, అదే మీ సొంత డబ్బులు ప్రవర్తిస్తారండి, దాని మీ చిరునవ్వులేండి. నాకు సంతోషం ఏంటంటే అట్లీస్ట్ లోకేష్ గారి ముఖం లేదు నాకు దాంట్లో, అట్లీస్ట్ ఆ చెక్ మీద నాకు అందుకు సంతోషం కలిగింది. నేను కోరుకునేది కూడా, నీకు ఉద్యోగాలు కావాలి అంటే ముందు ఎంత సంపద ఉంది, ఎంత ఖనిజ సంపద ఉంది, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. ఒక పరిశ్రమ పెడితే ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలు రావాలి. వాడు 15,000 దాదాపు 10,500 మెట్రిక్ టన్నులు 15,000 దాదాపు 15,500 నుంచి 15,000 మెట్రిక్ టన్నులు 3,000 కోట్ల తాలూకు ఖనిజ సంపద సంవత్సరానికి తీసేస్తా ప్రభుత్వ ఆజానికి ఖజానాకి, ప్రభుత్వ ఖజానాకి 40 కోట్లు కేవలం 0.4%. మరి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? అడ్డగోలుగా దోచుకుంటే పరిశ్రమలు ఇవ్వరు, మనకు స్కిల్స్ రావు. నేను ఒక సినిమా చేస్తే చిన్నపాటి సినిమా 100 కోట్లు 70 కోట్లు 150 కోట్లు ఎంత అనుకుందాం, కనీసం తక్కువలో తక్కువ 150 మందికి ఉద్యోగం ఇస్తాం, 150 మంది పనిచేస్తారు, 350 మంది సంవత్సరం రోజు మొత్తం మీద సంవత్సరం 70% మంది 120 రోజులు షూటింగ్ చేస్తే 70 రోజుల పైన
350 మంది పనిచేస్తారు. అలాంటిది వేల కోట్లు 150 కోట్లకే మేము అంత ఉపాధిస్తుంటే 3000 కోట్లు దోచేస్తుంటే మరి ఉపాధి ఎంతమందికి ఇచ్చారంటే ఒక 10 మంది డ్రైవర్లు, ఒక 20 మొత్తం కలిపి 50 మందికి అంట ఉద్యోగాలు. మరి ఉద్యోగాలు లేవు, ట్యాక్సీలు కట్టరు. ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్సీలు కట్టకపోతే మన పరిశ్రమ ఎక్కడి నుంచి తీసుకొస్తాం, ఎక్కడి నుంచి లోన్స్ ఇస్తాం, కూర్చొని మన రెల్లి కార్మికులు ఇల్లు ఎక్కడి నుంచి కడతాం. 8000 బొన్న వైజాగ్లో మాట్లాడుతూ ఉంటే 8000 సంపాదించే వ్యక్తులు, అంబులెన్స్ డ్రైవర్లు వీళ్ళందరూ 8000 నుంచి 10000, అది 2-3 సంవత్సరాలు కన్నా కష్టపడితే 10000 పెరుగుద్దంట 4 సంవత్సరాలు. వాళ్ళకి అడిగేది అన్న మాకేం వద్దన్నా, మా పిల్లల ఫీజులు కొంచెం ఫ్రీగా వస్తే కొంత వెసులుబాటు ఉంటుంది. అడిగాను 8000 సంపాదిస్తున్నారు కదా మీకు ఎంత అవుద్ది ఖర్చు అంటే 2500 రూపాయలు ఇంటి అద్దెకి అవుద్దన్నా, మిగిలేది 5500, దాంట్లో పిల్లల ఫీజుకి 1000 రూపాయలు, 4000లో బతకాలన్న, దాదాపు 4000 చిల్లరలో బతకాలన్న మేము. ఇంత కష్టంలో ప్రజలు బతుకుతున్నప్పుడు ఒకవైపున లోకేష్ గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ చినరాజప్ప గారికి కానీ వీళ్ళు చూస్తే ఒకవైపు వీళ్ళకి 1000 కోట్ల సంపాదన, మరి వాళ్ళకి మన మీద మన భవిష్యత్తు మీద ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏం ఆసక్తి ఉంటుంది? అందుకనే జనసేన పార్టీ నేను ఒకటే ఆలోచిస్తూ ఉన్నాను, ఎంతసేపు మీకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలి, మీకు ఉద్యోగాలు ఇవ్వాలి, మీరు బయట విదేశాలకు వెళ్ళాలి, మీరు చక్కటి చదువులు చదువుకోవాలి, నేను మీకోసం కష్టపడతాను. మీకు తెలుసు ఆమె యూరప్లో నాకు ఎంతమంది పారిశ్రామికవేత్తలు తెలుసు, నేను వాళ్ళందరినీ పిలిపిద్దాం, మన దేశంలో ఉన్న యువ పారిశ్రామికవేత్తలను పిలిపిద్దాం, అందరు కూర్చొని చక్కటి ఉపాధి అవకాశాలు విద్యా అవకాశాలు కల్పిద్దాం. మీరు ఎక్కడో కూర్చొని నిరాశ నిస్పృహలతో కాకుండా ప్రభుత్వం ఇచ్చే 2000 రూపాయల గురించి కాదు, మీరు 25000 కనీసం తక్కువలో తక్కువ 25000 50000 సంపాదించుకునే స్థితిలో పెట్టాలి. మీలో నుంచి నేను జగ్గంపేట సభలో కూడా చెప్పాను, నేను మీకు ఎలాంటి భవిష్యత్తు కోరుకుంటున్నానంటే మీరు ఎంత గొప్పవాళ్ళు అవ్వాలంటే నా బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే అంత గొప్పవాళ్ళు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రైతులకి రైతన్న నాకు దేవుడు, కౌలు రైతులు కానీ మీ కష్టాలు నేను చూసిన వాడిని, నేను 1/2 సెంటుకు తక్కువలో వరి పండించిన వాడిని, నా పొలంలో మట్టి తాలూకు శక్తిని అవగాహన చేసుకున్న వాడిని, మట్టి తాలూకు స్వేదాన్ని మట్టి తాలూకు శ్రమని నాకు తెలిసిన వాడిని, నాకు మీ కష్టం తెలుసు, మీ కన్నీళ్ళు తెలుసు. అలాగే మన కాలువల్లో పూడికల దగ్గర నుంచి మీ భూములు కోల్పోయారు చాలామంది. ఎప్పుడో 1980లో మనకి ఇక్కడ ఉన్న ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వాళ్ళకి ఈరోజుకి R&R ప్యాకేజ్ రాలేదు. నేను కోరుకుంటాను భూములు కోల్పోయిన ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన రైతులందరికీ నేను మీకు ఒక ప్రత్యేకమైన బాకీ పత్రం ఇస్తాను. మీరు భూములు కోల్పోయినా కానీ మీకు ప్రభుత్వం రుణపడిందని బాకీ పత్రం ఇస్తాను, అంచెలంచెలుగా మీకు డబ్బులు నేను మీకు మీ బ్యాంక్ అకౌంట్లో వేయిస్తాను. అలాగే కౌలు రైతులకి మీకు ప్రభుత్వం ఇచ్చేది రైతులకి సంబంధం లేకుండా కౌలు రైతులకి అండగా నిలబడేలాగా మీకు ప్రత్యేకమైన పథకాలు రచిస్తూ ఉన్నాం. అలాగే ఆడపడుచులకి నిజంగా 33% మహిళా రిజర్వేషన్లు ఎందుకన్నాను, ఉచిత గ్యాస్ సిలిండర్ ఎందుకన్నాను, 2500 నుంచి 3500 రూపాయలు మేనిఫెస్టోలు ఎందుకు పెట్టానంటే నేను అక్క సిల్లులతో పెరిగిన వాడిని, వదినలతో పెరిగిన వాడిని, పిన్నులతో పెరిగిన వాడిని, నాకు ఆడబిడ్డల కష్టాలు తెలుసు, ఆడపడుచు కష్టాలు తెలుసు. అందుకని ఆడపడుచులకి అమ్మ మీకు అండగా ఉండేలాగా మీకు చక్కటి పథకాలు ఉన్నాయి, అది ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ 2500 రూపాయల నుంచి 3500 వరకు మీకు నగదు కానీ మీ బ్యాంక్ అకౌంట్స్లోకి. అలాగే 33% మహిళా రిజర్వేషన్లు ఎందుకన్నానంటే ఒకసారి మగవాళ్ళు భయపడతారు, ప్రలోభ పెడతారు, కానీ ఆడపడుచులు కుటుంబాలను పోషించేవాళ్ళు, బిడ్డల్ని ఏలేవాళ్ళు, కుటుంబాలను ముందుకు తీసుకెళ్లేవాళ్ళు, అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి ఉండాలి. ఎందుకంటే నిన్న వంతాడ గ్రామంకి వెళ్ళినప్పుడు అక్కడ ఆడపడుచులు చెప్పింది, ఈ రోజున మనకి రెల్లి సమస్యల గురించి రెల్లి ఆడపడుచులు చెప్పింది. నాకు అనిపించింది ఆడపడుచులకి మీకు బాధ్యత ఇస్తాం, రాజకీయ బాధ్యత మీకు ఇస్తాం. ప్రజాస్వామ్యంలో, భారతదేశ ప్రజాస్వామ్యంలో 3వ వంతు బాధ్యత మీకు ఖచ్చితంగా రాజకీయాలు నడిపించే శక్తికి మేము చేదోడు వాదోడుగా మిమ్మల్ని ముందుండి నడిపిస్తామని జనసేన పార్టీ తరఫున మీకు హామీ ఇస్తా ఉన్నాను. అలాగే వికలాంగులకి, దివ్యాంగులకి మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, నాకు మీ కష్టాలు తెలుసు. దివ్యాంగులకి మీరు కోరినంత పెన్షను, అలాగే మీరు తిరగడానికి కొంత
మోడల్ హౌసెస్ కూడా నేను చేయిస్తా ఉన్నాను. ఒక ఆర్కిటెక్ట్ని పిలిపించి జనసేన ప్రభుత్వంకి వస్తే వికలాంగుల భవనాలు ఎలా ఉంటాయని చెప్పేది నేను చేయిస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు ఆ వీల్ చైర్లో మీరు తిలకెరగలేలాగా, మీలో ఆర్థిక భద్రత ఉండేలాగా, అక్కడికి మీకు అండగా ఉండేలాగా జనసేన పార్టీ దివ్యాంగుల గురించి కూడా ఆలోచిస్తూ ఉంది. ఎందుకని ప్రతిసారి ప్రతి సభ ఉత్తేజపరిచే సమస్య సభ కాదు ఇది, నేను పంచుకుంటున్న సభ ఇది. ఇది మీ చేత చప్పట్లు కొట్టించుకోవడానికో కాదు, నా ఆవేదన వెలిపించుకుంటున్నది. నేను మీకు అండగా ఉంటాను. సరే, ముగింపు మాటలుగా మనందరికీ మార్పు ఎలా వస్తుందండి? మీ అందరికీ డౌట్ రావచ్చు, మీ అందరికీ సందేహం రావచ్చు. అరే, అన్ని దశాబ్దాల నుంచి బలమైన తెలుగుదేశం పార్టీని వేల కోట్లు ఉన్న రా మన జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ ఎదుర్కోగలడా, జనసేన ఎదుర్కోగలదా అంటే వాళ్ళు అనుకుంటారు ఎలా ఎదుర్కోగలడు అంటారు. అరే, కోడిగుడ్డును పగలగొట్టడానికి గుండ్రాయి కావాలంట? వైసీపీ కానీ తెలుగుదేశం కానీ దూరం నుంచే బలం, ఇలా కొడితే పగిలిపోతుంది. దానికి కావాల్సిందల్లా వాళ్ళ వేల కోట్లను కొట్టాలన్నా, వాళ్ళ ఆధిపత్యాన్ని కొట్టాలన్నా నేను యువత ఒకటే చెప్తున్నాను, మీరు బలంగా ఓటు అనే ఆయుధాన్ని వాడండి. వాళ్ళ కోటలు బద్దలు కొట్టకపోతే నన్ను అడగండి, బద్దలు కొట్టి పెడతాం. ఇక్కడున్న యువతరానికి ఒకటే చెప్తా ఉన్నాను, కవి శేషేంద్ర చెప్పినట్టుగా యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం, యుద్ధము రక్తము కంటీరు తప్ప, గాయాలు బాధలు వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం మోసం తప్ప. ఇది యువతకి ఇన్ని పార్టీలు మోసం చేసినాయి. నేను సినిమాల్లో నుంచి కూడా ట్రైనింగ్ సోల్జర్లో ట్రైనింగ్ సోల్జర్ని పాట పెట్టినా, ఏ మేరా జహా పెట్టినా ఎప్పుడు కూడా యువత భవిష్యత్తు బాగుండాలని కోరుకునేవాడిని, మువ్వెన్నెల జెండా రెపరెపల ఎగరాలని కోరుకునేవాడిని, మీ బంగారు భవిష్యత్తు ఉండాలని కోరుకునేవాడిని. నేను మీకు పెద్దాపురం సభ నుంచి అక్కడున్న ఆ భగవంతుడు సాక్షిగా మీకు హామీ ఇస్తున్నాను, మార్పుని తీసుకొచ్చి తీరుతాను, జనసేన ప్రభుత్వాన్ని స్థాపించి తీరుతాను. నాకు దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే మార్పు జరిగేటప్పుడు ఎవరికి అర్థం కాదు, మార్పు జరిగిన తర్వాత మీకు ఎందుకు నమ్మకం కలగలేదు చెప్తున్నా. నేను ఎప్పుడు సినిమాలోకి రాకముందు ఒకళ్ళు నన్ను అడిగారు, నువ్వు ఎట్లా అవుతావు యాక్టర్ అంటే, ఏమో నన్ను నా సినిమాలో అందరికి మంచి చేస్తాను, అలాంటి సినిమాలు చేస్తానంటే, అరే నీకు ఎంత శక్తి ఎక్కడ ఉందన్నారు. ఇక్కడి నుంచి మనిషికి చంద్రమండలం మీద మోపగలిగే అంత శక్తి మనిషిలో ఉన్నప్పుడు ఒక చిన్నపాటి అవినీతి వ్యవస్థని రూపుమాపలేమా? లక్షల మందిని ధ్వంసం చేసే అణుబాంబుల్ని కనిపెట్టగలిగే మేధస్సు మనిషికి ఉన్నప్పుడు ఇన్ని కోట్ల మందిని ఇబ్బంది పెట్టే అవినీతి వ్యవస్థను రూపుమాపలేమా? రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని ఒక్క బక్కపలచిన మనిషి కొట్టగలిగినప్పుడు ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది కలిసి ఈ అవినీతి వ్యవస్థను రూపుమాపలేమా? తెలుగుదేశం పార్టీని కిందకు లాగలేమా? వైసీపీ పార్టీని వెనక్కి తొయ్యలేమా? ఖచ్చితంగా తొయ్యగలం, జనసేన ప్రభుత్వాన్ని స్థాపించగలం. మర్చిపోకండి.